మోదీ నాలుగేళ్ల పాలనలో రాక్షస పాలన కొనసాగించిందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ విశాఖలో నిరసన ర్యాలీ చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జగదాంబ జంక్షన్ వరకు సాగిన ర్యాలీలో కాంగ్రెస్ సేనలు రావణాసురుడి చిత్రపటంతో ఉన్న మోదీ పాలనపై రణశంఖారావం పూరించారు. గత ఎన్నికల్లో ప్రజలను మోసగించేలా హామీలు గుప్పించిన, అధికారంలోకి వచ్చిన మోదీ పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలతో సామాన్య ప్రజలకు నరకం చూపించారని ఆరోపించారు. రెండు వేల 2014లో ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ఆయన ప్రజలను మభ్యపెట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా మేము తప్పకుండా గెలిస్తే మీరు నాకు ఓటు వేయండి, ప్రత్యేక హోదా ఇస్తాను, విభజన బిల్లు అమలు చేస్తాను, రైల్వే జోన్ ఇస్తానని అనేక వాగ్దానాలు చేశాడు. ఆయన ఓట్లు సంపాదించుకున్నాడు, ప్రధానమంత్రి అయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చూడలేదు, 5 కోట్ల ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకోలేదు. 4 సంవత్సరాల్లో ఆయన దేశ పాలనలో కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఎక్కడ చూసినా మధ్యతరగతి కుటుంబీకులు ఇబ్బంది పడుతున్నారు, డిమోనిటైజేషన్ అన్నారు, నోట్ల రద్దు అన్నారు. నోట్ల రద్దు వల్ల ఎవరు లబ్ధి పొందారు? ఎవరైతే బ్లాక్ మనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నేరుగా ఆర్బీఐ నుంచి, ప్రింటింగ్ మిషన్ల నుంచి, బ్యాంకుల నుంచి తరలిపోయాయి. అక్కడి నుంచి పేదవాడు మాత్రం ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర ఉండి చాలా మంది మరణించారు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని ఆర్థికంగా అల్లకొల్లాలని చేశారు. అట్లాగే జీఎస్టీ అన్నారు, ఈ రోజు వరకు కూడా అర్థం కాలేదు. చిన్న వ్యాపారస్తులు అందరూ దెబ్బతిన్నారు, ఎక్కడ కొనుగోలు శక్తి లేదు, ఉత్పత్తి అయిన వస్తువులకి అమ్ముడు పోవటం లేదు. ఎక్కడ చూసినా పేదరికం, ఎక్కడ ఉపాధి లేదు, ఏ రకమైనటువంటిది కూడా లేదు. 100 రోజుల్లో నల్లధనాన్ని వెలికి తీస్తాను, తీసుకొస్తానని చెప్పాడు. ఇవాళ 4 సంవత్సరాలు పూర్తయింది, ఎక్కడా లేదు. మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు అన్ని నగర కాంగ్రెస్ కమిటీలకు, డీసీసీలకు పిలిపించారు. ఇవాళ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రొటెస్ట్ కార్యక్రమం పెట్టాం మేము. నరేంద్ర మోడీ గద్దె దిగే వరకు మా పోరాటం ఆగదు. రాహుల్ గాంధీ గారు ఒక్కటే చెప్పారు, ఇటువంటి నియంత్రణ పాలన ఉన్నటువంటి వాడు, లౌకిక శక్తులకు తూట్లు పడిచేటటువంటి వాడు, వారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనికిరారు. కర్ణాటక ఎన్నికలకు వెళ్తే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్ర సమరయోధంలో శంఖారం పూరించినటువంటి జాతిపేద మహాత్మా గాంధీ గారు అడుగుజాడలో నడిచినటువంటి వ్యక్తిని ఆయన అవమానించాడు. ఆయన ఆ రోజు ఎవరినో అవమానించారని ఆయన తీసుకొచ్చి తీశారు. ఇట్లాంటివన్నీ చౌకబారు ప్రకటనలన్నీ చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగే వరకు కూడా కాంగ్రెస్ కార్యకర్త నడుం కడతాడు, ప్రతి వీధి వీధిలోని వాడు వాడికి తిరిగి ఆయన చేసినటువంటి అకృత్యాలు చెప్తారు. మన దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసి 4 సంవత్సరాల పాలనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. 4 సంవత్సరాల క్రితం బీజేపీకి అధికారం కనుక ఇస్తే ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి ప్రజల్ని నమ్మించి, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభిన్న విధాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తానని మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ప్రతి పేదవాడికి కూడా 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాను అని చెప్పేసి పేదవాడిని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన 5-4 సంవత్సరాల్లో మీరు చేసిన సాధించిన ఘనత ఏంటి అని అంటే, పెద్ద నోట్లు రద్దు చేసి ఎవరైతే బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళకి లాభం చేకూర్చడం, మీ 1000 కోట్లు మీ పార్టీకి డిపాజిట్లుగా చేయించుకొని విదేశాలకు పారిపోయేటట్టు చేసిన నీరవ్ మోడీ గాని లేకపోతే కింగ్ ఫిషర్ మాలియా గాని, ఇటువంటి బడా పారిశ్రామికవేత్తలకి బ్యాంకులో లోన్లు ఎగ్గొట్టి ఆ ఎగ్గొట్టిన లోన్లలో కొంత భాగం బీజేపీ పార్టీకి జమ చేయండి అని చెప్పి జమ చేయించుకొని విదేశాలకు పారిపోయినట్టు చేయడంలో గాని రాష్ట్రాన్ని దేశాన్ని నయవంచన చేసి ప్రతి పేదవాడిని ఈ రోజు రోడ్డు ఎక్కించే పరిస్థితుల్లో జీఎస్టీని అమలు చేయడంలో గాని ఏ విధంగా మోసం చేస్తే ప్రజలు అన్యాయపడతారు, బాధపడతారన్న ఆలోచనతోనే మీరు పరిపాలన చేస్తున్నారు. తప్పితే ఈ రాష్ట్రానికి దేశానికి మేలు చేసే విధంగా ఒక పని కూడా చేయలేదు.
దేశ ప్రజలందరూ కూడా చూపిస్తున్నారు. 4 సంవత్సరాలు అనవసరంగా ఒక రాక్షస పరిపాలనకి మేము అధికారం చేకూర్చాము, అధికారం ఇచ్చామని చెప్పి ప్రజలు బాధపడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే రామరాజ్యం వస్తుంది అని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్న పరిస్థితిలో ఈ 4 సంవత్సరాల మోడీ పాలనపై వ్యతిరేకంగా మేము దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్నాం. అందులో భాగంగా ఈ విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఈ విశాఖపట్నంలో చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.